నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని ధనలక్ష్మీపురం నుంచి కలివలపాలెం పెనుబర్తి వరకు 2.15 కోట్ల వ్యయంతో ఆర్ఎన్బి రోడ్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధ్వానంగా తయారైన రోడ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి పంచాయతీ రోడ్ల శాఖకు 62 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ కొట్లూరి సేవంతి జయవర్ధన్, వైఎస్ఎస్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ యాదవ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ధనలక్ష్మీపురం నుంచి కలివలపాలెం పెనుబర్తి వరకు 2.15 కోట్ల వ్యయంతో ఆర్ఎన్బి రోడ్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధ్వానంగా తయారైన రోడ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి పంచాయతీ రోడ్ల శాఖకు 62 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ కొట్లూరి సేవంతి జయవర్ధన్, వైఎస్ఎస్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ యాదవ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.